టెన్త్ ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు రద్దు. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వాయిదా. ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ 25% రద్దు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి దృష్ట్యా రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయగా ఇంటర్ రెండో ఏడాది పరీక్షలను వాయిదా వేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఎస్ఎస్సి బోర్డ్ నిర్వహించే ఆబ్జెక్టివ్ విధానం ద్వారా 10వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. 10th ఫలితాలపైన ఎవరైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తామని స్పష్టం చేసింది. పరిస్థితులు మెరుగయ్యాక 10th ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. జూన్ 2వ వారంలో సమీక్షించి 2వ సంవత్సర పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. బ్యాక్లాగ్ ఉన్న 2వ సంవత్సరం విద్యార్థులకు కనీస మార్కులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎంసెట్లో ఇంటర్ మార్కులకిచ్చే 25% వెయిటేజీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత పరీక్షల నిర్వహణపై ఎస్ఎస్సి ఇంటర్ బోర్డు అధికారులతో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సమావేశం నిర్వహించారు. పరీక్షల రద్దు వాయిదా ప్రతిపాదనలకు సంబంధించిన దస్త్రాలను సీఎం కేసీఆర్కు పంపారు. సీఎం ఆమోదం అనంతరం విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఉపాధ్యాయులు రేపు మరియు ఎల్లుండి విద్యార్థులకు సంబంధించిన ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులు తెలిపారు. ఈ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ప్రకటిస్తారు. స్కూళ్లకు విద్యార్థులు హాజరు లేకపోవడం, 10 పరీక్షల రద్దు నేపథ్యంలో పాఠశాలలు గతంలో మాదిరిగా ఏప్రిల్ 22 వరకు పనిచేస్తాయని, ఏప్రిల్ 23 నుంచి విద్యా సంవత్సరం ముగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి గారు తెలిపారు. కావున పాఠశాలలకు ఏప్రిల్ 22 చివరి పనిదినం కాగా 23 నుంచి సెలవులు.